హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సారీమా మొండేటి నా ఫస్ట్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఉన్నాము E3లో E3 అంటే ఈట్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్ ఈ ప్లేస్ ఎక్కడో అనుకుంటున్నారా ఇది ఎక్కడో కాదు మన విజయవాడలోనే ఉంది ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది ఈ ప్లేస్ ఇక్కడ అంతా చిల్ అవ్వడానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరితో మనం ఇక్కడ చిల్ అవ్వచ్చు ఈవినింగ్ టైం అండ్ దట్టు ఇది కృష్ణా రివర్కి పక్కన ఉంటుంది ఘాట్ దగ్గరే సో వీళ్ళిద్దరూ మా బ్రదర్స్ ఈరోజు మన సపోర్టింగ్కి వచ్చారు ఏం తినాలో డిసైడ్ అవ్వడానికి మొత్తం ఒక రౌండ్ అయితే వేశాను అలా చూస్తూ వెళ్తున్నాను షాప్లో ఏమేమి ఉన్నాయి ఏం తిందామా అని నేనైతే చాలా తింటాను నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే సో అట్లా చూస్తూ వెళ్తున్నాను ఫైనల్గా అయితే డిసైడ్ అయ్యాను ఫస్ట్ వెజ్ నుంచి స్టార్ట్ చేద్దామని ఇక్కడ వెజ్ బార్బిక్యూలో చాలా వెరైటీస్ ఉన్నాయి బాగున్నాయి కూడా రీజనబుల్ ప్రైజెస్ కూడా మేమైతే పనీర్ టిక్కా ఆర్డర్ ఇచ్చాము సో ఇక్కడ అది ప్రిపరేషన్ జరుగుతుంది ఒక లుక్ వేసుకోండి నేనైతే ఫుడ్ని ఎంత ఎంజాయ్ చేస్తానో అంతే హెల్తీగా కూడా ఉండాలి అని చూసుకుంటాను అండ్ ఇక్కడ వాళ్ళకి ఫుడ్ బాగుంటే బెల్ రింగ్ చేయమని పెట్టారు సో అది రింగ్ చేసాము నెక్స్ట్ వచ్చి ఎక్కడికి వెళ్తాను నాటుకోడి రుచులకా గ్రిల్స్ అండ్ రోల్స్కా ఇంకే మీకు అర్థమైపోయి ఉండాలి క్యామ్రాట్ వెళ్ళింది కాబట్టి సో ఆబ్వియస్లీ గ్రిల్స్ అండ్ రోల్సే అండ్ ఇక్కడ బీబీక్యూ చికెన్ అండ్ తందూరీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి సో అందుకని ఇక్కడికి వచ్చాను సో వెనకాలంతా మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది సో ఇక్కడ ఆర్డర్ చేయడానికి కూడా చాలాసేపు మా తమ్ముడు నేను డిస్కస్ చేసుకున్నాము ఏం చేయాలా అని అంతసేపు ఆర్డర్ చేసి కూడా మేము ఎప్పుడు చేసేదే ఆర్డర్ చేస్తాము సో ఇప్పుడైతే మెనూ చూస్తున్నాను ఫైనల్గా అయితే 2 రోల్స్ తీసుకున్నాము చెప్పాను గా నేనైతే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తానని చూసి అయితే దృష్టి పక్కన ఉన్నది మా పిన్ని వాళ్ళ అబ్బాయి వాడైతే నాకన్నా దారుణంగా తింటాడు కానీ ఏదో వీడియో కోసం అట్లాగా షో చేస్తున్నాడు వాడైతే మామూలుగా తిరడు అసలు నెక్స్ట్ ఆ రోల్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఏం తినాలా అని మళ్ళీ వెళ్తున్నాను సో అట్లా చూస్తూ వెళ్తే ఇంకా అక్కడ ఆల్ఫా కనిపించింది సో ఇంకా ఆల్ఫా అరేబియన్ ఫుడ్ వెళ్ళాము అక్కడ బిర్యానీస్ ఉంటాయి మందీస్ ఉంటాయి చికెన్ స్టార్టర్స్ ఉంటాయి గ్రిల్ చికెన్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి మేమైతే ఫుల్ గ్రిల్ చికెన్ ఆర్డర్ చేశాము దాని ప్రైస్ వచ్చి 380 అయింది అదేంటో మనకి ఎన్ని ఫేవరెట్ ఫుడ్ ఉన్నా కూడా ఫస్ట్ బయటికి వెళ్తే చికెనే తింటాము అదేంటో కూడా అర్థం కాదు ఇక్కడ మందీస్ ఇవన్నీ కూడా చేస్తారు మా వాడైతే పక్కన వాడి ప్లేట్లో పెట్టినా కూడా వాడు తినలేదు వీడియో తీస్తున్నారని వీడియో తీసినంతసేపు నన్ను చూస్తానే కూర్చున్నాడు ఏంటంటే ఏంట్రా బాబు మా అక్క నాకు పట్టకుండా తింటుంది అన్న రేంజ్లో వాడు చూస్తాడు చూడండి మీకే అర్థమైంది చికెన్ ఇంకా నా ఇంకా చూస్తూ ఉంటాడు బట్ సీన్ అయితే రివర్స్ అండి వీడియో ఆఫ్ చేయగానే వాడు కుమ్మేస్తాడు
నెక్స్ట్ ఇంకా ఫలుదా వెళ్ళాము, ఫలుదా దగ్గరికి వెళ్ళాము. నేనైతే ఏం తీసుకోలేదు ఫలుదా. మా బ్రదర్స్ మిడిల్లో ఉన్నవాడు నా ఓన్ బ్రదర్, వాడు వచ్చి జాయిన్ అయ్యాడు ఇంకా. సో వాళ్ళ ముగ్గురు ఫలుదా తీసుకున్నారు. మా తమ్ముడు పేరు గౌతమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫన్ జోన్. ఇక్కడంతా గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ నేనైతే నాకు ఈ గేమ్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళమైనా సరే కొన్ని కొన్ని చిన్నప్పుడువి ఆడుకున్నవి కానీ అట్లాంటివన్నీ మళ్ళీ కూడా ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ట్రై చేయాలని అయితే ఉంటుంది కదా. సో అట్లాగే నాకు కూడా. ఇది వచ్చేసి బంపింగ్ కార్, అంటే లైక్ కార్స్ అన్నమాట. సో అది ఒకళ్ళు ఉన్నప్పుడు బాగా, ఎక్కువ మంది ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది. ఓ మై గాడ్, ఇదైతే మాత్రం రాకెట్ ఎజెక్టర్. ఐ థింక్స్ ఎజెక్టరో ఎలివేటరు, నాకైతే కన్ఫ్యూజన్ ఉంది. రాకెట్ వరకు అయితే గుర్తుంది. సీరియస్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఫస్ట్ టైం ఇది. అసలు మీరైతే, నా ఆడియో అయితే మ్యూట్లో ఉంది, నా అరుపులు వింటే మాత్రం మీరైతే నవ్వుకుని చచ్చిపోతారు. చాలా దారుణంగా భయపడ్డాను. బట్ నాకు ఎంతైతే భయం ఉంటుందో అలాగే ఎంజాయ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది కూడా నాకు చాలా ఇష్టం. సో చూస్తారు కదా, నేనైతే అసలు ఒక్క క్షణం నాకైతే ఏం అర్థం కాలేదు. లైక్ లిటరలీ సడన్గా చూస్తే ఆకాశం కనిపించింది, మా విజయవాడ అంతా కనిపించింది, కృష్ణా నది, అమ్మవారి గుడి, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ ఒకేసారిగా కనిపించింది పైన ఉపయోగించి. సచ్ ఎ థ్రిల్లింగ్ అండ్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ అది మాత్రం. నేను అరిచిన అరుపులకు అయితే కింద ఉన్న ఫ్యామిలీస్ అండ్ పిల్లలు అయితే నవ్వుతూనే ఉన్నారు. అండ్ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ E3 జోన్లో ఎక్కడెక్కడైతే కనిపించానో వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటూ ఉన్నారు. నేనైతే అంత భయపడ్డాను, బట్ అంతే ఎంజాయ్ కూడా చేశాను. నాకు భయం ఉన్నా ట్రై చేస్తాను, లైక్ మరీ చచ్చిపోతాను అన్నంత భయం వేస్తే మాత్రం ఆపేస్తాను. సో అదన్నమాట. బట్ బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చెప్పాను కదా, నెక్స్ట్ బంపింగ్. ఇది అయితే కామెడీ. లైక్ మాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు ఎట్లా డ్రైవ్ చేయాలో. బట్ తర్వాత వచ్చింది మాకు డ్రైవ్ చేయడం. తర్వాత చాలా రౌండ్ చేసాం. బట్ అప్పటికి అక్కడ వీడియో తీయమని ఒక ఆయనకి ఇచ్చాము ఆపరేట్ చేసే అతనికి, బట్ తను తీయలేదు. సో ఈ కొంచెం వీడియో వరకే వచ్చింది. నెక్స్ట్ ఇది మా తమ్ముడు కార్ రేస్ ఆడాడు. ఇది కూడా అంతే, కంట్రోల్ అయితే చాలా కష్టంగా ఉంది దాన్ని కంట్రోల్ చేయడం, బట్ హీ ట్రైడ్ ఇట్ వెరీ వెల్. నెక్స్ట్ ఇది వచ్చి VR. VR అయితే, VR కూడా లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది లైక్ అసలు ఆ హెలికాప్టర్ అయితే నేను అక్కడ హెలికాప్టర్ ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని అంతలా అరిచాను. నాకు తెలియలేదు బట్ చాలా బాగుంది. చూస్తున్న వాళ్ళకైతే ఏంట్రా అమ్మాయి అక్కడ ఏం లేకపోయిన పిచ్చిదాన్ని అరుస్తుంది అనుకుంటారు, బట్ సీరియస్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది విషయం ఏంటి అనేది. నేను దట్టు అక్కడ ఒకటి క్రాస్ చేయాలి లైన్ మీద. సో అది కింద కాలు పెడితే గేమ్ ఎండ్ అంట. అండ్ కింద చూసినా కూడా మనం చచ్చిపోతాము హెలికాప్టర్ మంచి పడితే. బట్ గెస్ వాట్, సక్సెస్ఫుల్గా నేనైతే ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేశాను. సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేశాను. సెకండ్ రౌండ్ కూడా ఉంది, రోలర్ కోస్టర్ రైడ్. అదైతే టూ మచ్ ఉంది, బట్ అదైతే వీడియో క్యాప్చర్ చేయలేదు. అది కూడా చాలా బాగుంది. ఈ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయ్యాక అది ప్లే చేస్తారు. యాజ్ యూజువల్ చెప్తాను కదా మనకి పిక్స్ అంటే చాలా ఇష్టం అని. సో అట్లా తీసుకున్న పిక్స్ అన్ని ఇప్పుడు మీకు ప్లే అవుతాయి. వాచ్ అండ్ ఎంజాయ్. ఫైనలీ మన విజయవాడలో ఇంత చిల్ స్పాట్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఉంది కానీ నేనైతే ఈరోజే ఫుల్ టోటల్గా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. బట్ డైలీ చిల్ అవ్వాలి అంటే మాత్రం పాకెట్కి ఖచ్చితంగా చిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.